కృష్ణ తెలుగు ఆడియో హబ్ ఛానల్కి స్వాగతం నా పేరు కృష్ణ చిట్టారెడ్డి సూర్యకుమార్ గారు రచించినటువంటి కన్నె మనసులు అనే నవలలో మినీ కథలు చదువుతూ ఉన్నాను ఈరోజు మినీ కథ కథకుని కథ గాంధీ బ్రాంతి షాపులో గ్లాసులోని ద్రవంలోకి చూస్తూ కూర్చున్నాడు అప్పటికే రెండు బీస్ బీర్ బాటిల్స్ ఖాళీ చేస్తున్నటువంటి బోసుబాబు మిత్రమా బాధను మరవవలసి వస్తుందని తాగటం లేదా అంతగా మర్చిపోలేని బాధ ఏమిటో బోసు నేను సుష్మా ప్రేమించుకున్నాం అని నీకు తెలుసు కదా మీ ప్రేమ పెళ్లిదాకా వెళ్ళిందని విన్నాను ఏం లైన్ క్రియర్ కాలేదా సుష్మతో పెళ్ళికి ముహూర్తం పెట్టించను అమ్మ నాన్న వారింటికి వెళ్ళారు తీరా చూస్తే మా ఇంటి పేరు సుష్మా ఇంటి పేరు ఒకటే అయింది చుట్టరికాలు తిరగవేస్తే నాకు వలస అవుతుంది చెంపలు వేసుకుని అమ్మా నాన్నలు తిరిగొచ్చేసారు ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియలేదు సీ ఇది పోటీ సమస్య కాదు పోటీ సమస్య కాదు చిక్కు సమస్య ఆ పురాణాలు తిరగవేయలేకపోయావా అన్నీ అయ్యాయి హిందూ క్రైస్తవ మహమ్మదీయ పురాణాలన్నీ ఏకగ్రీవంగా ఏకరూపెట్టాను లాభం లేకపోయింది అక్క కూతుర్ని పెళ్ళాడవచ్చు అన్న కూతుర్ని పెళ్ళాడటంలో తప్పేంటి అదే నేనైతే ఈ సమస్యను విడదీసి మీ ఇద్దరికి పెళ్లి చేసేవాణ్ణి ఎలాగా బోసు ఆలోచనలో పడ్డాడు మిత్రమా మాగురు శాస్త్రి కవి రచయిత త్రికాలజ్ఞుడు వాడికి తెలియని విషయం అంటూ లేదు రవిగా కవిగాంచును అన్నది రుజువు చేస్తాడు వాడే ఈ సమస్యను తీర్చగల ప్రజ్ఞాశాలి అయితే వాడికి ఫారెన్ విస్కీ పోస్తే కానీ బుర్ర పంచేదు పళ్ళన్నీ బయటపడేలాగా నవ్వాడు బోస్బాబు కవి రచయిత అయిన శాస్త్రి దగ్గరికి గురు గురు అంటూ పరిగెత్తుకొచ్చాడు వాల్మీకిలా పుస్తకాల మధ్య కలం పట్టుకుని ధ్యానంలో కూర్చున్నట్టుగా ఉన్నటువంటి శాస్త్రీజీ కళ్ళెత్తి చూశాడు గాంధీకి ముంచుకు వచ్చినటువంటి కష్టం చెప్పాడు బోసుబాబు చెప్పింది విని చిద్విలాసంగా నవ్వి ప్రేమ గుడ్డితే కాదు మతిలేంది కూడా ఎక్కడంటే అక్కడ పొద్దున కల్లా కుక్క గొడుగుల్లాగా పుట్టుకొచ్చేస్తూ ఉంటుంది వసలు ఉండవు అసలే పూర్వం స్త్రీ కానీ పురుషుడు కానీ లెక్కలేనంత మందితో సంపర్కం జరిపేవారు అది పాపం ఒక స్త్రీ ఒక మగవాణితోనే ఉండాలి అని ఉదక శ్వేతకేతు చెప్పాడు సంఘ కట్టుబాట్లను హిందూ ధర్మాన్ని మనువు నిర్మించినట్టుగా నిర్ణయించినట్టుగా ఈ నవనాగరికత సంఘానికి మరో మనువు కావాలి కొత్త చేర్పులు చెరుపులు చేయాలి గురువు ఎంత బాగా సెలవిచ్చారు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ గాంధీకి పరిష్కార మార్గం చూపించవా శాస్త్రి నిమిషం సేపు కళ్ళు మూసుకున్నాడు శాస్త్రిజీ అతని దివ్య దృష్టిలో ఏం కనిపించిందో ఏమో సన్నంగా నవ్వుతూ కళ్ళు విప్పాడు బోసుబాబు పడవలో పార్టీ ఏర్పాటు చేయి నీ మిత్రుడు గాంధీని అతని స్నేహితురాలు సుష్మని ఆహ్వానించు అని కలం పట్టుకుని వ్రాసుకోడల్లో మునిగిపోయాడు ఆ త్రికాలజ్ఞునికి పాదాభివందనం చేసి నిష్క్రమించాడు బోసు పడవ నేల మీద ఊగుతూ వస్తూ ఉంది బహదూర్ శాస్త్రి విస్కీ సేవిస్తూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు పడవ అమ్మాయిలు అబ్బాయిలతోటి నిండుగా ఉంది పక్కపక్కగా దగ్గరగా గాంధీ సుష్మలు కూర్చునున్నారు పడవ మెల్లగా పోతోంది అవతల తీరాను దూర్ప దూరంగా కనిపిస్తున్నటువంటి ఒక కొండ స్త్రీ పడుకున్నట్టే ఉంది శిల్పి అద్భుతంగా చెక్కినటువంటి శిల్పంలో ఉంది ఆ స్త్రీ జడవాల్చి పడుకున్నట్టే ఉంది స్త్రీ ఆ కొండను తదేకంగా చూశాడు శాస్త్రి ప్రియబాంధవి తన వారి కోసం నిరీక్షిస్తూ ఆ నిరీక్షణలో సిరగా మారిపోయిందనుకుంటాను కథలు రాయాలని ఓబలాటం ఉన్న ఒక అబ్బాయి అన్నాడు వహ్వా వా నీ కల్పన అద్భుతమన్నారు కల్పన కాదు నిజం అన్నాడు శాస్త్రి ఆశ్చర్యంగా కుతూహలంగా ఎన్నో జతల కళ్ళు అతన్ని చూశాయి ఆమెకు పెళ్ళయింది శాస్త్రి కథ మొదలుపెట్టాడు ఆమె అదృష్టవంతురాలని అందరూ అన్నారు చక్కని వాడు గొప్పవాడు వెతుక్కుంటూ వచ్చినట్టు వచ్చి పెళ్లి చేసుకుంటే అదృష్టమే కదా ఆ రోజు ఆమె తలస్నానం చేసి సామ్రాణి ధూమంతోటి తల అరబెట్టుకుని అద్దం ముందు కూర్చుంది నురుట దిద్దుకుంటూ ఉండగా భర్త వచ్చి పక్కన కూర్చున్నాడు అతనిని చూసి ఆమె ప్రియంగా నవ్వింది ఆమెను చూస్తే అవ్యాజమైన అనురాగంతో హృదయం పొంగిపోతుంది ఆమెను మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది మనసు ఆమె సామీప్యాన్ని కోరుతూ ఉంటే తెలియని ఆరాటంతో గుండె కొట్టుకుంటుంది అంతే ఆరాటంతో చూస్తున్నటువంటి ఆమె ఫాలభాగాన్ని పెట్టుకున్నాడు అతని అధరాలకు అంటినటువంటి కుంకుమ చూసి ఆమె నవ్వింది ఎర్రని గాజులున్న ఆమె చేతులను చేతుల్లోకి తీసుకుని అరచేతితో ముద్దు పెట్టుకోబోయి ఆగాడు ఆమె కుడిచేయి అరచేతిలో పొడుగ్గా నల్లగా ఉన్నటువంటి మచ్చను చూస్తూ ఉండిపోయాడు గరలుగా అసహ్యంగా ఉన్నటువంటి ఆ గాయాన్ని ఆత్మీయను చూసినంత అనురాగంతో చూస్తూ ఉంటే ఆమె చేయి గట్టిగా పట్టుకుని ఈ గాయం ఎలా అయింది అని అడిగాడు అరచేతిని తన చెంపకు రాసుకుంటూ నేను చేసిన తప్పుకు గుర్తుగా ఈ మచ్చ అని చెప్తూ అతని వైపు చూసింది అతని ముఖం వివర్ణం కావటం చూసి పక్కపక్క నవ్వుతూ అప్పుడు నేను చిన్నదాన్ని అంది మాకు అమ్మలేదు పిన్ని సరిగ్గా అన్నం పెట్టేది కాదు ఆ రోజు వినటానికి ఏ తినటానికి ఏమీ లేదు పక్కింటి అబ్బాయి ఏదో తింటూ ఉంటే చెయ్యి చాపి పెట్టమని అడిగాను అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చాడో నేను అడుక్కోవడం చూసి చేతిలో ఉన్నటువంటి చాకుతో కొట్టాడు కత్తి అరచేతిలో లోతుగా దిగిపోయింది రక్తం చూసి అన్నయ్య ఏడ్చాడు కడుపు నిండక ఉండిపోయినా ఎవ్వరి ఆదరణ లేకపోయినా అన్నయ్య దగ్గర ఉంటే చాలు అని అనిపించేది ఒకరోజు పొద్దునే లేచి చూస్తే అన్నయ్య లేడు ఎంతగానో ఏడ్చాను చచ్చిన వాడి కోసం ఏడిస్తే వాడు వస్తాడా అన్నది పిని మీరే కొట్టారు తిట్టారు అన్నయ్యకు రోషం అందుకే వెళ్ళిపోయాడు మా అన్న చనిపోలేదు అలా వాళ్ళే చచ్చిపోతారు అని మళ్ళీ కుమిలి ఏడ్చాను గుడిలో దేవుణ్ణి చూసినా చిన్న నిక్కర్ వేసుకున్నటువంటి అన్నయ్య గుర్తుకొస్తాడు తలంటుకుంటే తలుచుకుంటే ఇప్పటికీ దుఃఖం ఆగదు ఆమె కనుల్లో నీరు సుడులు తిరుగుతూ పైకి ఉప్పొంగాయి శిలలా కూర్చున్న అతను నీకు అమ్మా నాన్న ఇంకా అన్నలు ఉన్నారుగా అన్నాడు నీవు చెప్పింది నిజం కాదు అన్నట్టుగా ఉంది అతని స్వరం ఈ అమ్మా నాన్నల కంటే ఎక్కువ పిన్ని నన్ను గోదావరి పుష్కరాలకు తెచ్చింది ఉత్సవం చూస్తూ నిలుచున్నాం కాసేపటికి చూస్తే పిన్ని పిన్నితో వచ్చిన వాళ్ళు లేరు నేను తప్పిపోయాను వెతుక్కుంటూ వెతుక్కుంటూ నా కోసం ఎవ్వరూ రాలేదు ఆడపిల్లలు లేని ఈ అమ్మా నాన్నలు నన్ను తీసుకున్నారు దొరికిన బిడ్డాని వాళ్ళు మరచి నన్ను మరిపించారు నాన్న పిన్ని లీలగా కూడా గుర్తుకురారు ఈ చేతి గాయం నా పూర్వజన్మను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అని ఆమె చెప్పింది ఆ రాత్రి అతను ఆమె పాదాల చెంత కూర్చున్నాడు నా ప్రియబాంధవి చెల్లిని పెళ్లి చేసుకుని మలనపరిచాను నా పాపానికి పరిహారం లేదు తల్లి నిన్ను చూడగానే చెప్పలేని మమతానురాగాలు కలిగేవి అది ఆకర్షణ ప్రేమ అని భ్రమించాను నిన్ను చేపట్టాను చెల్లి క్షమించు క్షమించు అని పదే పదే మౌనంగా ప్రార్థించాడు చిన్నప్పుడు పారిపోయిన అన్నయ్యను నేనే అని తెలియపరచుకునే ధైర్యం లేకపోయింది చెల్లిని పెళ్లి చేసుకున్నానన్న బాధ పీడుస్తూ ఉంటే మరో క్షణం ఆమె సన్నిధిలో నిలబడలేకపోయాడు ఈ ఇంట్లో చెల్లికి ఏ కొరత ఉండదు అన్నీ ఏర్పాట్లు చేశాడు వ్యాపారం నిమిత్తం పోతున్నానని ప్రియమైన చలిని పవిత్ర భావంతో సంధిట్లోకి తీసుకుని తల మీద ముద్దు పెట్టుకుని వీడ్కోలు తీసుకున్నాడు తీరాన నిలిచినటువంటి ఆమె చూస్తూ ఉండగా పడవ చుక్కలా మాయమైంది అలా వెళ్ళిన అతను మరి తిరిగి రాలేదు పాప పరిహారంగా తన ప్రాణాలు గంగమ్మ తల్లికి అర్పించుకున్నాడు వెళ్ళిన అతని కోసం ఆశ మధ్యన ఊగుతూ రేపటి కోసం చూసేది ఆ నిరీక్షణలోనే రాయిగా మారిపోయింది కథ చెప్పడం చాలించి నీటికేసి చూడసాగాడు శాస్త్రి కథ విన్న బోసు తలెత్తి బరువుగా సుష్మవైపు చూశాడు ఆమె చెంపలు కన్నెడితో తడిసిపోయి గాంధీ ఎప్పుడు దిగి వెళ్ళాడో గాని మరో పడవలో ఎక్కి ఉన్నాడు ఒంటరిగా తిరుగు ప్రయాణం చేస్తూ ఉన్నాడు మహిళ అనేటటువంటి పత్రికలో నవంబర్ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో కన్య ఈ చిత్తారెడ్డి సూర్యకుమార్ గారు రచించినటువంటి ఈ కథ ప్రచురణ అయిందండి మరొక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను తర్వాత కదా పాపం మగవాడు పొద్దు పొడిచింది సూర్యరశ్మి కలువ మొగ్గ పువ్వు అయింది కలువ పువ్వులా ఉంది శోభ అని అనుకున్నాడు జగదీష్ పక్కింటి అబ్బాయి జగదీష్ కిటికీలో నుంచి తదేకంగా తన్నే చూస్తున్నాడని గ్రహించి శోభ తనలో తాను నవ్వుకుంది పక్కింటి అబ్బాయి జగదీష్ కిటికీలో నుంచి తదేకంగా తన్నే చూస్తున్నాడని గ్రహించి శోభ తనలో తనే నవ్వుకుంది తలార పెట్టుకుంటూ దింగికేసి చూస్తున్న మనస్సు జగదీష్ గురించి ఆలోచించసాగింది కనులెత్తి అతని చూపులో చూపు కలిపి చిరునవ్వు నవ్వితే తనకు ప్రేమ లేక కిటికీలో నుంచి పడుతుంది అలా రావటం తనకిష్టమే కొన్ని రోజులుగా జగదీష్ కాఫీలాగా అలవాటైపాడు చదువుకున్నవాడు స్కూటర్ తోటి ఆఫీస్కు వెళ్ళేవాడు నెలకు వెయ్యి రూపాయలు సంపాదించేవాడు స్వంత ఇల్లు ఉన్నవాడు ఏదో గ్రామంలో చేయకుండా వదిలేసినటువంటి పొలం ఉన్నవాడు నూరగు మీసాలవాడు కోడెద్దులాగా హుషారుగా అందమైన వాడు జగదీష్ అంటే ఏ కన్ను పిల్లకి ఇష్టం ఉండదు అతన్ని చూడాలని అతను నవ్వినప్పుడు నవ్వాలని ఉంటుంది నవ్వి అతన్ని ప్రేమలోకి లాగాలని ఉంది కానీ అలా చేయలేకపోతోంది ఎందుకంటే ఈ మగవాళ్ళు త్వరగా ప్రేమలో పడతారు కానీ ప్రేమ పెళ్లిదాకా వచ్చేటప్పటికి ఎక్కడ లేని చిక్కుల్లోనూ పడతారు ఆ చిక్కుల్లో నుంచి తప్పించుకోలేరు అయినా వాళ్లను వదులుకునేటటువంటి తెగింపు ధైర్యం ఉండదు పెద్దల ముందు గొర్రెల్లాగా తల వంచేస్తారు అందుకే వాళ్ళని చూస్తే పాప మగాళ్ళు అనిపిస్తుంది జగదీష్ తనను ఆకర్షించుకోవటానికి పడేటటువంటి తాపత్రయం చూస్తూ ఉంటే పాపం అనిపిస్తుంది కానీ అతని ఎంకరేజ్ చేయలేకపోతూ ఉంది తీరా ప్రేమించి పెళ్లి చేసుకోలేక జగదీష్ బాధపడతాడు అతను బాధపడడం తనకిష్టం లేదు ఎందుకు జగదీష్ అంటే తనకిష్టం వెంకటాచలం గారికి ఒక కొడుకు ఇద్దరు కూతుళ్ళు తన హోదాకు తగ్గట్టు జీవిస్తూ పిల్లల్ని చదివించుకుంటూ రిటైర్ అయ్యేటప్పటికీ ఒక ఇల్లు కట్టుకోగలిగాడు రిటైర్ అవుతూనే దర్జాగా స్వంత ఇంటికి చేరుకున్నారు కొడుకు జగదీష్ చేతికి అందివచ్చాడు పెద్దమ్మాయి ఈ సంవత్సరం ఎంఏ పూర్తి అవుతూ ఉంది చిన్నమ్మాయి బీఎస్సీ పూర్తి చేస్తుంది పిల్లలు తెలివైన వాళ్ళు ప్రయత్నిస్తే ఉద్యోగాలు దొరుకుతాయి కానీ పెళ్లిదే పెద్ద సమస్య అయింది వెంకటాచలంకి ప్రతి సాయంకాలము పక్కింటి రమణారావు గారి దగ్గరకు వచ్చి కూర్చుని మాట్లాడి సుశీలమ్మ ఇచ్చేటటువంటి కాఫీ ఇష్టంగా తాగి వెళ్ళటం అలవాటైపోయింది రోజుకు ఒకసారైనా వచ్చి మాట్లాడనిదే తోచదంటారు రిటైర్డ్ అయ్యారు చేతి నిండా పని లేకపోతే ఎలాగో ఉంటుంది అన్న సానుభూతితో రమణారావు ఆయన చెప్పినవన్నీ ఓపిగ్గా వింటారు పెళ్ళిడికి వచ్చిన కొడుకు ఆయనకు ఉన్నాడని సుశీలమ్మ ఆశగా అన్నయ్య గారు అంటూ వరుస కలిపింది ఇంత రుచిగా ఉన్నటువంటి కాఫీ నేను ఇంతవరకు తాగలేదమ్మా అని కాఫీ చప్పరిస్తూ పోడుతూ ఉంటే ముసిముసి నవ్వులు నవ్వుకునేది కానీ అతని ఆలోచన విని నిరాశపడిందే కానీ కాఫీ ఇవ్వడం మానలేదు జగదీష్కు బాగా కట్టం రాబట్టి దాంతో పెద్దమ్మాయి పెళ్లి చేసేస్తాను చిన్నమ్మాయికి రెండు మూడు సంవత్సరాలు ఆగినా పర్వాలేదు అది మీ శోభలాగే అందమైనది చురుకైనది అని అన్నాడు వెంకటాచలం ఆయన కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు పాపం జగదీష్కు ఆ సంగతి తెలియదా ఎవరు ఎక్కువ కట్నం ఇస్తే వాళ్ళతో పెళ్లి చేస్తారు జగదీష్ చేసుకోను అంటే పాపం వెంకటాచలం గారు ఎంతగా కుంగిపోతారు ఇద్దరు కూతుళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలి అన్న నుంచి ఏ సహాయం రాదని గ్రహించాక నాన్న పొలం అమ్మి అక్కకు పెళ్లి చేశారు పొలం అమ్మేశారని అన్నకి వదినకి ఎంతో కోపం వచ్చింది అలాగే వెళ్ళిపోయారు ఇక తన పెళ్లి ఎలా చేయాలి అది దిగులు పడేటటువంటి ఓపిక లేక అంత భగవంతునిపై భారం వేశారు బిఏ కాగానే ఉద్యోగం దొరికింది అంతవరకు అదృశ్యవంతరాలే తాను అందమైన కూతుని ఏ ఆఫీసర్ అయినా ప్రేమించి పెళ్లి చేసుకోకపోతాడా అన్న ఆశ అమ్మకు ఉన్నట్టుండి ఉన్నట్టు ఉంది అని తలుస్తూ వెనుక వరండాలో కూర్చున్నటువంటి శోభ లేచి లోపలికి వెళ్ళింది ఆ రోజు సరోజ శోభ ఫ్రెండ్ వచ్చి సాయంకాలం నాలుగు గంటల వాడికింటికి రమ్మనమని చెప్పి మరీ మరీ చెప్పి శోభ వస్తాను అని ప్రామిస్ చేసేదాకా వెళ్ళలేదు సరోజ ఇంటికి వెళ్ళడానికి తయారవుతూ ఉండగా నాన్నగారు ఉన్నారా అంటూ వెంకటచలం గారు వచ్చారు రమణారావు కనిపించగానే ధరలు మండిపోతున్నాయండి అన్నారు అవును నూనె ధర మళ్ళీ ఎక్కినట్టుంది నూనె ధర కాదండి బాబు కట్నాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి సిటీ ఓకి రెండు లక్షల పిల్లలకి ఇంకేం పెళ్ళిళ్ళు చేస్తాను మా వాడికి యాభై వేలు ఇస్తామంటూ వస్తూ ఉంటే పొంగిపోయాను ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేసే సంబరపడ్డాను మా వాడిని సిటీఓగా పంపక బ్యాంకులో ఎందుకు చేర్చానా అని అనుకుంటూ ఉన్నాను సిటీఓ అయితే అంతకు అంత సంపాదిస్తాడు కదన్నయ్య సుశీలమ్మ కాఫీ పట్టుకు వస్తూ అంది మా కాలంలో ఇంత ఘోరం లేదు నేను తహసీల్దాన్న ఐదు వేలు ఇచ్చారు మా వాడికి అది కూడా లేదు పాపం నవ్వుతూ అంది వారి మాటలు వింటూ శోభ హ్యాండ్ బ్యాగ్ భుజానం వేసుకుని ఆలోచిస్తూ బయటకొచ్చింది తనని ఎవరో పిలిచినట్టయింది పిలుపు వినివచ్చినటువంటి వైపుకు చూసింది ప్రహారీ గేటుకు అవతల నుండి ఉన్నాడు జగదీష్ అతను పలకరింపుగా నవ్వు ముఖంతో చూస్తూ ఉన్నాడు అంత దగ్గరగా నేరుగా తనెప్పుడూ చూడలేదు దగ్గరగా ఇంకా బాగున్నాడు ఇతని ఖరీదు యాభై వేల యాభై వేలు ఇచ్చుకోగల అమ్మాయి అతన్ని పెళ్ళాడుతుంది తన దగ్గర యాభై కాదు కదా ఐదు వేలు కూడా లేవు అక్క పెళ్లికి చేసినటువంటి అప్పులు ఇంకా పూర్తిగా తీర్చలేదు శోభ తనను చూస్తుంది కానీ ఆమె మనసు అక్కడ లేదని గ్రహించాడు ఈ అందమైన శోభను బాధిస్తున్నటువంటి విషయం ఏమిటో అని తలుస్తూ శోభ అన్నాడు అప్రయత్నంగా గేటు తీసుకుని ముందుకు వస్తున్న జగదీష్ను చూసి శోభ పరుగులాంటి నడకతో వెళ్లిపోయింది బ్రహ్మచారి ముదురుతున్నాడు డేంజర్ ఇక అతని వైపున చూడకూడదు అసలు అతనికి కనిపించకూడదు అని తీర్మానం చేసుకుంది శోభ వెళ్ళేటప్పటికి సరోజ చక్కగా ముస్తాబై సులోజన రాజీల మధ్యన కూర్చునుంది సరోజ నుండుట కళ్యాణ బొట్టు చేతుల నిండుగా గాజులు తలలో పువ్వులు చూసి ఏమిటి పెళ్లి కూతురులా తయారయ్యో బుగ్గన చుక్క ఒక్కటే తక్కువ అంది కరెక్ట్గా చెప్పావు సరోజ పెళ్ళికూతురు అంటూ రాజీ కాటుకు డబ్బా తీసుకొచ్చి బుగ్గన చొక్క పెట్టింది శోభని సస్పెన్స్లో ఉంచటం భావ్యం కాదని సరోజా నేను ప్రసాద్ని పెళ్లి చేసుకోబోతున్నాను అంది ఎవ్వరు ప్రసాదా మై గాడ్ అతనికి పెళ్ళైంది కదా అతనికి ఆ అమ్మాయిని ఇష్టం లేదు చేసుకున్నప్పుడు తెలియదా కోపంగా అంది శోభ ఇష్టం లేదా వద్దని చెప్పాడు అక్క కూతుర్ని భారీగా చూడలేనన్నాడు ఎంత చెప్పినా ప్రసాద్ మాట ఎవ్వరూ పట్టించుకోలేదు తన కూతుర్ని చేసుకోకపోతే చస్తానని అక్క అతని అమ్మ ఒకటే ఏడుపులు పెడబొబ్బులు వాళ్ళని కాదనలేక తల ఉంచాడు పెళ్లి చేసుకున్నాడు కానీ భార్యగా దగ్గరకు తీసుకోలేకపోయాడు పక్కలో పడుకున్న భార్య అచ్చం అక్కలా కనిపించేసరికి శరీరం చల్లబడిపోయేదట పెళ్ళి చేసుకున్నాడే కానీ ఒక్కరోజు కూడా ఇక అర్థం చేసుకోమన్నట్టుగా చూసింది సరోజ పాపం మగాడు అని జాలిపడి ప్రసాదం చేసుకుంటున్నావా అతని మీద జాలికంటే నా మీద నాకే జాలి నాకు ముప్పై సంవత్సరాలు మరో ఐదేళ్లు ఉన్న పెళ్లి ఖాతం తెలుసు ఇంకా వయసు ముదిరితే ఈ ప్రసాదరావు కూడా చేసుకోడు ఇంతకంటే మంచివాణ్ణి తెచ్చి చేయలేరు మా వాళ్ళు డైవర్స్ తీసుకున్నాడా అంటే అదీ లేదు తర్వాత నీకే కష్టం అందుకే దేవాలయంలో పెళ్లి చేసుకుంటాను తర్వాత పెద్దవాళ్ళని ఒప్పించి డైవర్స్ తీసుకుంటానన్నాడు ఈ తెగింపు ప్రసాద్కి అప్పుడే ఉంటే ఈ సమస్యలు అతనికి వచ్చేవి కాదు కదా అని జాలిపడి సరోజతో ట్యాక్సీలో గుడికి వెళ్ళింది పెళ్ళిళ్ళ సీజన్ కాబోలు ఎక్కడ చూసినా ఇల్లు దీపాలతో అలంకరించబడి ఉన్నాయి మంగళ వాయిద్యాలు గాలిలో తేలి వస్తూ ఉన్నాయి పూలతో అలంకరించిన కారులో పెళ్లి కూతురు ఊరేగుతూ ఉన్నారు నత్తనడకతో పోతున్నటువంటి కారులో ఓపిక్గా ఊరేగుతూ ఉన్నటువంటి పెళ్ళికొడుకుని చూడాల్సిందే అనుకుంటూ శోభ మెడ సారించి చూసింది పెళ్ళికొడుకు దొరబాబులా ఉన్నాడు పెళ్లికు మాత్ర నల్లగా ఉంది మెల్ల కూడా ఉన్నట్టుంది ఆనందంగా నవ్వుతోంది పళ్ళు కూడా ముందుకు వచ్చాయి అందమైన మొగుడిని కొనుక్కుంటున్నందుకు కాబోలు అందమైన భార్యతో ఊరేగుతామని ఎవరికి ఉండదు పాపం కట్నానికి కట్టుబడిపోయి ఉండుంటాడు అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది శోభ అమ్మ పట్టుచీర కట్టుకుని ఎదురొచ్చింది రామయ్య గారి కూతురు పెళ్లికి వెళ్తున్నాం వస్తావా అని అడిగింది నేను రాను బాబు అంది చేసుకునే వాళ్ళకు బాగానే ఉంటుంది చూసేవాళ్ళకే పరమబోరు తను చేసుకుంటే రిజిస్టర్ మ్యారేజ్ ఐదు నిమిషాల్లో చేసేసుకుంటాను అని మనసులో అనుకుంది శోభ బట్టలు మార్చుకుని జడ విప్పి జుట్టు మెరిసేదాకా దువ్వి దువ్వి అలసిపోయి మంచంపై పడుకుంది శోభ ద్వారం దగ్గర నిల్చుని తనను పిలుస్తున్నటువంటి జగదీష్ను ఆశ్చర్యంగా చూసింది కళ్ళు విప్పారించి ఆశ్చర్యంగా చూస్తున్న శోభను చూసి మెల్లిగా నవ్వుతూ జగదీష్ లోపలికి వస్తూ ఉంటే గవుక్కున లేచి నుంచుని అమ్మా నాన్న లేరు అంది కుర్చీలో కూర్చుంటూ తెలుసు అన్నాడు తెలిసే వచ్చాడా అంటే అతని ఉద్దేశం చురుగ్గా చూసింది శోభ ఆలోచనలు గ్రహించి నెమ్మదిగా శోభ నన్ను ఎందుకు తప్పించు తిరుగుతున్నావు కళ్ళెత్తి చూడనంత తప్పేం చేశాను నేను ఎందుకు అలా శిక్షిస్తావు శోభముఖానని పరిశీలిస్తూ తపనగా అడిగాడు మీరు అనుకుంటున్నదేమటో నాకు అర్థం కాలేదు శోభ ఎప్పటినుంచో పరిచయం ఉన్నవాడిలా చనువుగా తనను పిలుస్తూ ఉంటే అతని వైపు చూడకుండా ఉండలేకపోయింది వాళ్ళ చూపులు పెనవేసుకుపోయాయి చెప్పలేని ఆకర్షణ వారిద్దరినీ పటిలాగుతూ లాగుతోంది చేతులు చాపి శోభను అక్కున చేర్చుకోవాలనిపించే కోరిక నుండి ఎలాగో బయటపడి ఐ లవ్ యు ఐ లవ్ యూ శోభ అన్నాడు వట్టి ప్రేమ ఉంటే సరిపోదు శోభా జగదీష్ ధైర్యంగా వచ్చి అతని ప్రేమను వెల్లడించాడు కాబట్టి తన మనస్సులో మాట నిర్భయంగా చెప్పేయాలి అదే శ్రేయస్కరం అని తలచింది ప్రేమిస్తున్నారు బాగానే ఉంది పెళ్లి చేసుకునే ధైర్యం ఉందా ఉందని తలూపాడు సన్నగా నవ్వుతూ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే కనీసం యాభై వేలైనా కావాలి మీ నాన్నగారు ఎక్స్పెక్ట్ చేస్తున్న డబ్బు మా దగ్గర లేదు మాకున్న ఆస్తి ఈ ఇల్లు మాత్రమే ఇది అమ్మితే యాభై వేలు రావచ్చు కానీ ఇది మా నాన్న రెండు సంవత్సరాల్లో రిటైర్ అయిపోయేటటువంటి సమయం వృద్ధాప్యంలో ఈ ఆధారం కూడా లేకుండా ఉన్నట్లయితే ఎక్కడుంటారు అక్క పెళ్ళికి పొలం అమ్మేశారు కూతుళ్ల పెళ్ళిళ్ళకి ఇల్లు పొలం అమ్మేసి అన్నయ్య దగ్గరకు వెళ్తే వారికి ఎలాంటి ఆదరణ దొరుకుతుంది అవంతా నాకు తెలుసు అలాంటి పరిస్థితి వాళ్ళకు కలిగించను ప్రేమించిన దాన్ని చేసుకునేటటువంటి అదృష్టం ఈనాటి అబ్బాయిలకు లేదు వారు కట్నాలకు అమ్ముడుపోతూ ఉన్నారు పాపం పరిస్థితులు అలా ఉన్నాయి వారేం చేస్తారు నాకు ఇష్టమైన వాడిని కట్నం తీసుకుని వాడిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను జగదీష్ మక్కువగా శోభను చూస్తూ శోభ నీకు మనసిచ్చాను నేను ప్రేమిస్తున్నాను నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు అతని స్వరంలో ఉత్సాహము కళ్ళల్లో మెరుపు చూసి అయ్యో జగదీష్ అని తలచింది మీ చెల్లెండ్ల పెళ్ళి మీ పెళ్లి మీద ఆధారపడి ఉందని మర్చిపోతూ ఉన్నారు నన్ను నా మనసును అమ్ముకోమంటావా అంటూ పైకి లేచి శోభా నేను పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటాను నిన్ను మా ఇంటికి తీసుకుని వెళ్ళేంతవరకు నాకు కనిపిస్తూ ఉంటావా నన్ను చూస్తూ ఉంటావా అందాక చటుక్కున వంగి పెదాలను ముద్దు పెట్టుకున్నాడు తనకేం జరిగిందో శోభ తెలుసుకుని తేరుకునే లోపల జగదీష్ తలుపుల దగ్గరకు వేసి మెల్లిగా వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి వెంకటాచలం కూడా వచ్చారు ఎప్పటిలాగా కబులు చెప్పక మౌనంగా ఈజీ చేన్నారు పలుచని తెల్లని జుట్టు రేగి ఉంది దుస్తులు నలిగే మనిషి ఎలాగో ఉన్నాడు రమణారావు గారి సంభాషణ సాగిస్తూ ఏమిటలా ఉన్నారు అని అడిగాడు మీకు ఉన్నారు నా పరిస్థితులు మీరుంటే ఏం చేస్తారు అని ప్రశ్నించాడు తన గదిలోకి పోతున్న శోభ వెంకటాచలం గారి మాటలు విని గతుక్కుమంది గిల్టీగా వారి వైపు చూసింది అసలు సంగతి చెప్పండి రామనారావు అన్నారు మా పెద్దమ్మాయి రజని ఆ కాలేజీలో ఉన్నటువంటి లెక్చర్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుందట ఆశీర్వదించమంటూ ఉత్తరం రాసింది నేనైతే సంతోషించి స్నేహితులకు పాటి ఇస్తాను అని నవ్వాడు శోభ తేలిగ్గా ఊపిరి పిలిచింది ఇదిగో అన్నయ్య కాఫీ అంటూ సుశీలమ్మ ట్రే ముందు ఉంచింది ఆ పిల్లాడిది మన కులం కాదు ఇంకా కులాలంటున్నారు ఆ కాలం పోయింది అడ్డు అనుకుంటే తొలగించుకోవడంలో తప్పేమీ లేదు అని అన్నారు రమణారావు కులమే కాదు మతం కూడా వేరు చిన్న గొంతుతో అన్నారు అవమానంతో కుంగిపోతున్న ఆయన చూస్తే పాపం అనిపించింది అమ్మాయికి ఇష్టమైంది ఇప్పుడు మీరెంత విచారించినా ప్రయోజనం లేదు కాలంతో పాటు కలిసిపోవటం ఉత్తమమైనది రమ్మనమని వ్రాయండి అని రమణారావు గారు సలహా ఇచ్చారు రానిస్తే చిన్నమ్మాయి అబ్బాయికి అవుతాయా నుండి రాసి ఉంటే అవే అవుతాయి పొద్దున మావిడంది మీ శోభను తన కోడలుగా చేసుకోవాలని ఉందని ఇన్ని రోజులుగా నాకు ఆలోచన రానేలేదు అన్నయ్య గారు సంభ్రమాశ్చర్యాలతో అంది సుశీలమ్మ కులం సంకరమైంది మీరిస్తారా మా బాధ అది కాదు మీరు అనుకున్నంత కట్నం మేము ఇచ్చుకోనిలేము మా వాడు కట్నం తీసుకోనని వాడి తల్లితో అన్నట్ట ఇంకా ఆ కట్టం నాకెందుకు చిన్నమ్మాయి పెళ్లి చేయలేకపోతానా మరో కప్పు కాఫీ ఇవ్వమ్మా పొద్దుట నుంచి పిచ్చివాడిలా తిరిగాను ఎంతో బరువు దించుకున్నవాడిలాగా వాలి పడుకున్నారు శోభను చూసి సుశీలమ్మ ఆనందంగా నవ్వింది పక్కింటి అమ్మాయి కోడలైతే తన కూతురు తన కళ్ళ ముందే ఉంటుంది అని శోభ తన గదిలోకి వెళ్ళి జగదీష్ గదివైపు చూస్తూ నిల్చుంది అతని గదిలో లైట్ లేదు ఇంటికి ఇంకా రాలేదా అని అనుకుంటూ చూస్తూ ఉండగా లైట్ వెలిగింది కిటికీ దగ్గరే ఉన్నాడు జగదీష్ చీకట్లో ఉండి తన చూస్తూ ఉన్నాడనమాట కోపంతో తన గదిలో లైట్ ఆర్పేసింది జగదీషు ఈల వేశాడు పోకిరి పిల్లాడు అని నవ్వుకుంది ఆ రాత్రి ఆ పోకిరి పిల్లాడే తన భర్త అనుకుంటూ తీయని ఊహలతో కమ్మగా నిద్రలోకి జారిపోయింది కట్నం లేని పిల్ కోసం కన్నె పిల్లలు ఎంత ఆలోచిస్తూ ఉంటారు కదండి నిజంగా ఇది కన్నె మనసే కాదంటారా సరే అయితే చిట్టారెడ్డి సూర్యకుమార్ గారు రచించినటువంటి కన్నె మనసు అనే నవలలో పాపం మగవాడు అనేటటువంటి మినీ కథ చదివాను నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి నమస్తే